ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్గా ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఆర్కే రోజా. ఎంతో ఎత్తుకు ఎదిగిన రోజా గ్రౌండ్ లెవెల్ నుంచి నేడు మంత్రి హోదా దాకా రోజాకు ప్రత్యేక కీర్తి. అయితే తాజాగా విశాఖ గర్జనల్లో పాల్గొన్న ఆర్కే రోజా గారు అనంతరం అందరితో పాటు తిరిగి ప్రయాణంలో భాగంగా విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కానీ అప్పటికే గుమ్ముగుడిన జనసేన కార్యకర్తలు అంతా కూడా ఒక్కసారిగా ముక్కుముడిగా దాడి చేశారు. మంత్రులపైకి జనసేనకు సంబంధించిన కొందరు నాయకులు నేతలు దూసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. చీపుర్లు కట్టెలతో దాడి చేశారు. రోజా గారిని కాపాడిన సిబ్బందికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడ ఓ వ్యక్తికి ఏకంగా తలపై గాయం కూడా జరిగింది. ఎన్ని జరిగినా మంత్రి రోజానైతే చాలా సేఫ్గా ఇప్పుడు ప్రయాణం ముగించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే ఆమె ఫ్లైట్ దిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ అంతా గందరగోళం సృష్టించింది ఎవరు? ప్రత్యర్థులు, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈరోజు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటన భాగంగా ఆయన ఎయిర్పోర్ట్కి వస్తున్న సందర్భంలోనే వీళ్ళంతా గుమ్మగూడారు. ఇదే సందర్భంలో మంత్రులు తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దీనిపై అంతా కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రి రోజాతో పాటు కొడాలి నాని, అంబటి రాంబాబు, దువ్వాడ శ్రీనివాస్, అమర్నాథ్, జోగి రమేష్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇలా కొట్టుకుంటూ పోదామంటే చెప్పండి, మా సత్తా మేము, మీ సత్తా మీరు అనుకుంటే ఎవరు మిగిలం అని డైరెక్ట్ కామెంట్ చేశారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ సైతం ఇదే ఘాటుగా కామెంట్లు చేశారు. పవన్ను ఏపీలో నడవనివ్వాలంటే మేము ఒక్క క్షణం కాదు ఆపడం. కానీ మేము ఎప్పుడన్నా అలా చేశామా? ఏ వ్యక్తిని కొట్టలేదు ఇప్పటిదాకా. ఏ వ్యక్తికి హాని జరగకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. పార్టీలకు మనకు వంద ఉండొచ్చు, కానీ మనుషులపైకి దాడి చేయడం, ఏ మంత్రుల హోదాలో ఉన్న వ్యక్తులపైకి ఇలా దూసుకెళ్తే రేపు మీరు సామాన్యుల జనాలను ఏం కాపాడతారని కూడా జనసేన నాయకులపై ఇప్పుడు గరం అవుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాజకీయ కోణం తారాస్థాయికి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రి రోజాతో పాటు చాలా మంది మంత్రులపై అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయని చాలా రోజుల నుంచి కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ మంత్రులందరూ ఇప్పుడు చాలా సేఫ్గా వాళ్ళ వాళ్ళ ప్రయాణాలు ముగించుకున్నారు. కానీ ఇలాంటివి మళ్ళీ జరిగితే కనుక వదిలేదే లేదన్నారు. తక్షణం ఈ ఇక్కడ జరిగిన ఘటనపై దర్యాప్తు చేయాలని కూడా సీఎం జగన్ గారు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏ ఒక్కరిని వదలం, తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించక తప్పదు అని కూడా ముఖ్యమంత్రి హోదాలో సీఎం గారు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే రక్షణలో ఇలాంటి లోపాలు వస్తే ఏకంగా వీళ్ళపైకే దాడి చేసే అంత ధైర్యం వాళ్ళకు ఉంటే ఇక ప్రభుత్వంలో ఉండి మనమేం చేయాలి అని కూడా వాళ్ళు గరమవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చాలా దారుణం, జరగకూడదు. వీటిని ప్రోత్సహించే వారిది కూడా తప్పే అవుతుంది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఆయన ఖండిస్తున్నారు. మరి జనసేన పవన్ దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళను జనసేన సైనికులు ఎవరైతే ఈ దాడి చేస్తారో వాళ్ళని పట్టుకుంటారా, తిరుతారా అన్నది చూడాలి.